ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ మార్చి పదిహేనున తెలుగు రాష్ట్ర రాజధానులని ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణకు గతంలో మద్దతు తెలిపిన భాజపా వర్గీకరణ బిల్లుపై మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు కేంద్రంలో అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టం చేస్తామని తెలిపిన ప్రధాని మోదీ మాదిగలను మోసం చేశారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని మందకృష్ణ మాదిగా విమర్శించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మార్చ్ పదిహేనున తెలుగు రాష్ట్రాల రాజధానులని అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని చూస్తే మాదిగల్ని మోసం చేసినట్లే కనిపిస్తున్నది ఇప్పటికీ వర్గీకరణ విషయంలో ముందుకు రాని పార్టీ బీజేపీ మాత్రమే మాదిగల్ని మోసం చేస్తున్న నంబర్ వన్ మోసగారి పార్టీ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది భూస్వాములకు దోషిపెట్టేది ఆదర్శం కాదు తిండి లేని వాళ్లకు పస్తులు పండే వాళ్లను ఆదుకుంటే వాళ్ళకు తిండి పెడితే వాళ్ళకు చదువునిస్తే వాళ్ళకు ఉపాధి కల్పిస్తే వాళ్ళకు వసతి కల్పిస్తే అది ఆదర్శం అవుతుంది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఆయన మర్చిపోయినందుకు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే దీక్షలు ప్రారంభిస్తాం